తెలుగుదేశం పార్టీ నాకు కల్వకుర్తి టికెట్ ఇస్తదేమో అనుకున్నా ఇయలే పోని జడ్చర్లన్నన్న ఇయండి సార్ అని అడిగినా ఇయలే కానీ చంద్రబాబు నాయుడు గారు చివరి రోజు నన్ను పిలిచి కొడంగల్ నియోజకవర్గంలో కార్యకర్తలు కష్టాలల్లో ఉన్నారు పార్టీ బలంగా ఉంది కష్టాలల్లో ఉన్న కార్యకర్తల కోసం నేను నిన్న అక్కడికి పంపిస్తున్నా ఈ బీఫామ్ ఇచ్చి పంపిస్తున్నా నువ్వు ఏమీ ఆలోచన చేయకు అక్కడికి పొమ్మని చెప్పిండు సార్కు ఒక మాట చెప్పినా నేను అంతకుముందు ఒక్కడేసారి ఎవర్తో సమస్య ఉంటే పోయొచ్చిన సార్ నాకు దారి కూడా తెలియదు ఎట్టకెళ్ళి పోవాలనో కొడంగల్ నాకు తెలియదు ఇయాల చివరి రోజు నామినేషన్లు చివరి రోజు నా చేతులు అర్ధరాత్రి 3 గంటలకు బీఫామ్ పెడితే నేను ఏడికి పోయి నామినేషన్ వేయాలి ఎవరితోని కలిసి నామినేషన్ వేయాలి ఎన్నికలలో గెలిచేది ఎట్లా సార్ అని అడిగిన చంద్రబాబు నాయుడు గారిని కానీ సార్ ఒక మాట చెప్పిండు నువ్వు కొడంగల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నమ్మకం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ బీఫామ్ తీసుకొని నువ్వు కొడంగల్ చౌరస్తాకు పోయి నిలబడు వేలాది మంది కార్యకర్తలు నీ నామినేషన్కి వస్తారో రారో నువ్వు పోయి చెప్పుకో అని చెప్పిండు నేను బీఫామ్ తీసుకొని బయలుదేరిన నాకు ఆనవాయితీ మా ఊర్లో హనుమాన్ దేవాలయంలో దండం పెట్టుకునేదన్న మంచి పని చేయాలంటే మా ఊర్లో హనుమాన్పల్లి దేవ హనుమంతుని దేవునికి దండం పెట్టుకొని బయలుదేరే అలవాటు 3 గంటలకు చంద్రబాబు నాయుడు గారు బీఫామ్ ఇస్తే అక్కడి నుంచి మా సొంత ఊరికి పోయి గుళ్ళో దండం పెట్టుకొని ఇక ఉన్నది నువ్వే స్వామి నువ్వే చూసుకో ఏం జరుగుతుందో నాకు తెలియదు పార్టీ ఆదేశం ఇచ్చింది రాముడు ఆదేశం ఇస్తే హనుమంతుడు ఎట్లయితే పోయిండో చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఇస్తే కొడంగల్ కూడా నేను గట్లనే పోతున్నా అక్కడ ఉన్న కార్యకర్తల మీద నమ్మకంతో నేను పోతున్నా అని చెప్పి చక్కగా బయలుదేరిన బయలుదేరి వచ్చేటప్పుడు రాఘవరెడ్డి అన్నకు ఫోన్ చేసిన అన్న మర్చిపోయిండో ఏమో నాకు తెలియదు కానీ అన్న నామినేషన్ ఏనికి వస్తున్నా ఏమి సంగతి అని 2 రోజుల ముందన్న నిర్ణయం తీసుకుంటే బాగుండేది కదా ఏంది పరిస్థితి అంటే ఇక పార్టీ ఆదేశించింది వస్తున్నా నామినేషన్కి అయితే రావాల్సిందే వేయాల్సిందే కదా అని బాల్సింగ్తో మాట్లాడినా నీకెందుకు సార్ నువ్వైతే నడు మేము వస్తున్నామని నేను కొడంగల్ చేరుకునే వరకు ఏ విధంగా అయితే రాముడికి వానర సైన్యం ఆనాడు రావణాసురుడి మీద యుద్ధం చేయడానికి రావణాసురుడు ఎక్కడుంటాడో ఎట్లుంటాడో సీతమ్మను ఎత్తకపోతే శ్రీరామచంద్రుడు బయలుదేరితే హనుమంతునితో పాటు వానర సైన్యం వారధి కట్టి లంకలో ఉండే రావణుడిని గుంజి చంపి సీతమ్మకు చెర విడిపించినట్టు కొడంగల్ నియోజకవర్గం రావణాసురుడు లాంటి గురునాథ్ రెడ్డి చేతులకెళ్ళి విముక్తి కలిగించడానికి వానర సైన్యం ఆనాడు శ్రీరామచంద్రుడికి ఏ విధంగా అయితే మద్దతు ఇచ్చిండ్రో కొడంగల్ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనాడు నాకు మద్దతు ఇవ్వడం జరిగింది. పాత్రికేయ మిత్రులకు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా తెలవాలి సరిగ్గా నామినేషన్ వేసిన రోజు నుంచి పోలింగ్ వరకు 14 రోజులే నేను ఇక్కడ తిరిగింది 11 రోజులే 11 రోజులు కొడంగల్ నియోజకవర్గం ఏ ఊరికి పోతే ఎక్కడుంటుందో తెలియదు మదనపల్లి నుంచి మొదలు పెట్టాలి నందారం వెంకటయ్య గారు నందారం సూర్యనారాయణ గారు బొమ్మరాజపేట మండలంలో మదనపల్లి నుంచి తూర్పు దిక్కు నుంచి ప్రచారం మొదలు పెట్టిండు నువ్వు కూడా అక్కడి నుంచే మొదలు పెట్టాలని ఓ పెద్ద మనిషి చెప్పిండు ఆ మదనపల్లి ఎక్కడుందో నాకు తెలిస్తే కదా ఏడికి పోవాలో నాకు తెలియదు మరి నువ్వే దా బండి ఎక్కవా అడిగితే బాగుండదు ఎక్కడుంది ఊరని అడిగితే చెప్పిన ఆయనతో బాగుండదు అని నువ్వు బండి ఎక్కువ మరి మాట్లాడుకుంటూ పోదామని బండి ఎక్కించిన ఇక ఆయననే దారి చెప్పుకుంటూ పోతే మదనపల్లె నుంచి మొదలు పెడితే ఇక వెనక్కి తిరిగి చూడకుండా మనం ఆ ఎన్నికలలో ఏమి జరిగినా హస్నాబాద్లో సంఘటన జరిగితే నిమిషాలలో వేల మంది కార్యకర్తలు హస్నాబాద్లో తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగితే అదే చౌరస్తలో కూర్చొని ఆ ఊర్లో ఎన్నికలలో ఏజెంట్లను పెట్టి ఆ రోజు ఆ ఊర్లో పోలింగ్ నడిపించడం జరిగింది. అంటే ఇవాళ ఆనాడు మనం ఎవరమో తెలియదు ఎక్కడి నుంచి వచ్చినమో తెలియదు మనం మంచోళ్ళమో చెడ్డోళ్ళమో కూడా ఎవరికి తెలియదు అయినా కొడంగల్ బిడ్డలు కొడంగల్ ప్రజలు ఎంత మంచోళ్ళాయంటే మాకు వచ్చిన నాయకుడు మంచోడే నమ్మి 14 రోజులల్లో 7,000 మెజార్టీతోనే ఈ నియోజకవర్గంలో నన్ను ఎమ్మెల్యే చేసిందంటే 7,000 ఓట్లతో నేను గెలిస్తే ఒక్క కోజ్కి మండలమే
7000 ఓట్ల మెజారిటీ ఇచ్చింది మొత్తం నియోజకవర్గంలో గెలిచిన మెజారిటీ మొత్తం మిగతా మండలాలలో సరాసరిగా కాంగ్రెస్ కు మనకొస్తే 7000 మెజారిటీ ఒక కోస్గిల్ మండలం నుంచే ఇయాల మనకు మెజారిటీని ఇచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది రెండోసారి ఎన్నికలు వచ్చని అప్పుడు ఎన్నికల సందర్భంలో కూడా ఇక మీ సార్ ఉండడు మీ సార్ వైనాక మీ పనివర్త బిడ్డ అని కొడంగల్ శివరస్తల గుర్నాథరెడ్డి కొడుకులు ఒకరొకరు మనోళ్ళని అన్నారంట ఇక మీరు వచ్చినా కూడా అప్పుడంటే మీ మాటలు చూసేసిను గాని ఇప్పుడు ఎట్లా చేస్తారో చూస్తామని మళ్ళా 2014 ఎన్నికలు జరిగిన రాష్ట్రం మొత్తం కేసీఆర్ హవా నడిసిన కొడంగల్ నియోజకవర్గంలో కేసీఆర్ తోకముడువాల్చిన పరిస్థితి వచ్చింది రెండోసారి 15000 మెజారిటీతోని మళ్ళీ ఈ కార్యకర్తలే తమ గుండెల్లో పెట్టుకొని తమ భుజాల మీద మోసి ఊర్లలో వందల కేసులు కట్టుకొని తెలుగుదేశం పార్టీ జెండాను 15000 మెజారిటీతో కొడంగల్ కోట మీద తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేసిందంటే అందులో మీ శ్రమ మీ కష్టం మీ రక్తం ఉన్నది నేను బతుకున్నంత కాలం కొడంగల్ కార్యకర్తల కష్టాన్ని గుర్తుపెట్టుకుంటా।